బహుభాషా నటి ఊర్మిళా మతోండ్కర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఉదయం ఆమె న్యూఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆమెకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ముంబై లోక్సభ స్థానాన్ని ఊర్మిళకు కేటాయించవచ్చని తెలుస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో ఊర్మిళా మతోండ్కర్ నటించారు. బాలీవుడ్ మూవీ రంగీలా సూపర్ హిట్ కావడంతో ఆమెకు రంగీలా గర్ల్ అనే పేరు స్థిరపడిపోయింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన పలు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. 2006లో చివరిసారిగా హిందీలో బస్ ఏక్ పల్ సినిమాలో నటించారు. అనంతరం అడపాదడపా కొన్ని మరాఠీ సినిమాల్లో కనిపించారు. ముంబైలో స్థిరపడిన జమ్మూ కాశ్మీర్ కు చెందిన పారిశ్రామికవేత్త మెహసిన్ అక్తర్ మీరును 2016లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పారు. తాజాగా రాజకీయాల్లో చేరారు ఊర్మిళా మతోండ్కర్.